చేసిరా, లేకుండా ఎవరైనా భూమి గుంజుకున్నారా, వాళ్ళ భూమి రక్షించుకోవడానికి చేస్తుంటే వాళ్ళని కూడా లోపలేస్తాడు. ఇది రైతు రాజ్యమా? ఇది ఒక పక్క రైతు మంది అంటాడు, ఇంకో దగ్గర పోయి కొత్త పార్టీ పెట్టాం బీఆర్ఎస్, పేరేంది రైతుల గురించి మాది, రైతు రాజ్యం కావాలి అని ఆడ పోయి స్పీచ్లు ఇస్తావు, ఇక్కడ రైతులకు సంఖ్యలు చేస్తావు, రైతులను జైల్లో పెడతావు. అరే ఏమైందా, ఏమైనా ఏం వినోసలేదా రా భాయ్? ఏమనుకుంటున్నా భాయ్? పోలీసు రాజ్యమా ఇది? మనుషులంతా జైలు లోపల ఇడిచేస్తున్నారు, ఇక్కడ నేను రైతుల ముంచి వస్తే తలుపు పెడతారు మీరు అందరికి రాజభోగం అని ఇవాళ పేపర్లో చదివిన చిన్న చిన్న పిల్లలు మీరు ఏమన్నా అనుకోండి, మీడియా అంటే నాకు గౌరవం, మీడియాకి ఎక్కడ అన్యాయం జరిగినా నేను మాట్లాడతా. అరే ఇంత పెద్ద ఇష్యూ అన్ని టీవీలు రావాలి కదా, మేము వేస్తేనే ఆడు గెలుస్తాడు, అన్ని టీవీలు రావాలి, అందరిని పిలవండి, ఆల్ టీవీ షుడ్ కమ్ హియర్. ఇదే రైతులను జైల్లో పెడతారా భాయ్? రైతులకు సంఖ్యలు వేస్తారా? నేను అనకపోదు, ఆయన బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి మహారాష్ట్రలో రోజు 10 మందిని కలుపుకుంటున్నాడు. ఏమని అంటే నేను రైతు రాజ్యం, నా ఏమే రైతులు అంటున్నావు, మరి ఇక్కడ జైలు ఎందుకు వేసినావు? పోతే ఈడనే కూర్చుంటా, నన్ను కూడా జైలు వేయమని నీ అమ్మ పోతే ఏడకండి. ఏం టైం రాబాయ్? లోపల వేసేందుకు టైం ఉంటుంది, రాత్రి 1 గంటకి ఎట్లా తీసుకుపోయింది లోపలికి? టైం అయిపోయింది, నేను సర్కారు ఏడ చూడలేదు, మేము కూడా సర్కారులు ఉన్నాం, ఈ నేను తెలంగాణ ఇచ్చింది మేము, తెచ్చింది మేము, ప్రజలు చచ్చిపోతున్నారు, ఆడోళ్ళు మొగోళ్ళు అని విద్యార్థులు చనిపోతేస్తే ఆయన ఇంకా బీఆర్ఎస్ రోజు ఆ టీలు కలిసిండ్రు, వాళ్ళు కలిసిండ్రు, చెల్లెలు కలుపుతున్నారు, ఈ అమ్మాయి ఇడనేమో రైతుల నోట్లే మట్టి కొడుతున్నారు. ధర్మంగా చెప్తున్నా నేత, ఏ దోకాదేరా భయ్, ఏ రైతులకు సంఖ్యలు వేస్తాడు, రైతులను జైలు వేస్తాడు, రైతు రాజ్యం ఎట్లొస్తుందని చెప్తా. Subscribe us and press the